గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో లంక గ్రామాల్లో ప్రజలు వణికిపోతున్నారు. ప్రయాణం చేసే దారి నీటితో నిండిపోవడంతో ప్రమాదకరంగా నాటుపడవల్లో ప్రయాణం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాల్లో కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ పి గన్నవరం నుండి మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ఎఫెక్ట్తో లంకవాసుల కష్టాలు అన్నీ కావు. ప్రస్తుతం అయితే వాళ్ళు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినాయనే చెప్పుకోవచ్చు. గోదావరి నదిలో ఉన్న వాళ్ళు కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఇలా నాటు పడవలోనే వెళ్ళి తమ రోజువారీ కార్యకలాపాలు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే మనం ఈ దీనికి సంబంధించి పి గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఇటువైపు అయితే వెస్ట్ గోదావరి ఎలమంచిలి మండలం ఉంటుంది. అదేవిధంగా ఇటువైపు పి గన్నవరం కాన్స్టిట్యున్సీ వస్తుంది. వీళ్ళ పేరుకి వెస్ట్ గోదావరిలో ఉన్నప్పటికీ కూడా తమ ప్రతి కార్యకలాపాలు తమ పనులు చేసుకోవడానికి ఇక్కడికే రావాల్సి ఉంటుంది. వీళ్ళకి ప్రస్తుతం ఇక్కడ తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. అది పూర్తిగా బ్లాక్ అయిపోవడంతో ఇలా గోదావరి నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. రోజువారీ కార్యకలాపాలు కొనసాగించడానికి కానీ ఇతర పనులు చేసుకోవడానికి ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అట్లా ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఎలా ఉంటుంది మీకు రోజును? రోజున గోదావరి లేదు, పర్లేదు, గోదావరి వస్తేనే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎలా మరి ఇప్పుడు ఎలా వస్తున్నారు? పడవల నుండి వస్తున్నాను. ప్రస్తుతం చూసుకోవచ్చు గోదావరి ఇప్పటికే ధౌళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అవుట్ఫ్లో అనేది పెరుగుతుంది. దీంతో లంక గ్రామాలండి, ప్రతి ఏడాది వరద వచ్చినప్పుడు ఎలా ఉంటుందో లంక గ్రామాల పరిస్థితి మారట్లేదు, వరద పరిస్థితి ఎలాగ మారట్లేదు, ఇక్కడ కూడా పరిస్థితి ఎలాగ ఉంది. వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రమాదకర స్థాయిలో గోదావరిలో ప్రయాణించాల్సి వస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రతి సంవత్సరం ఎలాగ ఉంటుంది మీ పరిస్థితి? మగు అండి, ధౌళేశ్వరం బ్యారేజ్ దగ్గర 11 అడుగులు వచ్చేటికి మగ్గు ఈ కాలువ మునిగిపోద్దండి, పూర్తిగా మునిగిపోతే కాలువైంది. కావ్య మురిగిపోయిన వెంటనేనండి మాకు లంక గ్రామాన్ని స్పందించేస్తుందండి. ఇంకా అవతల పక్క ప్రతి ఒక్కరు కూడా ఏ మార్కెట్కి రావాలన్నా ఏ దేనికి రావాలన్నా మళ్ళీ ఇష్ట కాదు సాగర్ పని రావాల్సిందేనండి. తర్వాత కార్యక్రమం ఏంటంటే మా గ్రామానికి అండి ఇదివరకు ఎంతమంది నాయకులు వచ్చిన కూడా మా గ్రామాన్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. ఇప్పుడు మామూలుగా మా జడ్పి చైర్మన్ గారు కౌర్ శ్రీనివాస్ గారు వచ్చాక ఈ కనకరం గ్రామం దత్తత గ్రామం తీసుకున్నారండి. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం ఏం మారలేదు కదా, మా ఇప్పుడు కూడా ఒకటేలాగానే ఉన్నాయండి. ఇప్పుడు మాకు ఎడిదిరిగి కాజువేకి ఫ్లైఓవర్ వేస్తేనే కానీ మా లంక గ్రామానికి డెవలప్ అనేది జరగదండి. మామూలు రోజులు ఎలా ప్రయాణం చేస్తారు మరి? మామూలు రోజులు కాజువే ఉందండి, కాజువే నుంచి బళ్ళు కోవరులు అన్ని వెళ్తాయండి. ఎడిదిరిగి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనుబంధంగా ఈ కాజువే మునిగిపోతే కనుకండి కనకలంక గ్రామం స్తంభించేస్తుందండి. చూసుకోవచ్చు మొత్తానికి అయితే ధౌళేశ్వరం బ్యారేజ్ దగ్గర 14 అడుగుల వరకు ప్రస్తుతానికి అయితే నీరు చేరిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి. ఎవరైతే ఈ గ్రామాల వాళ్ళు బయటికి రావాలంటే పూర్తిగా బ్లాక్ అయిపోతున్నారు. మన ఇల్లు కూడా చూసుకోవచ్చు, విజయవాడ ఇల్లు కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఇది వెస్ట్ గోదావరిలో ఉంటుంది ఈ పంచాయతీ, అదేవిధంగా ఈ గోదావరి దాటితే ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. రెగ్యులర్ గా మిగతా సీజన్లలో నార్మల్ గానే ఇక్కడ తాత్కాలికంగా రహదారి ఏర్పాటు చేసుకుంటారు. వచ్చి పేరుకు వాళ్ళు వెస్ట్ గోదావరిలో ఉన్నా కానీ ఇక్కడికే వచ్చి తమ కార్యకలాపాలు కొనసాగిస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. మరింత గోదావరి ఉధృతంగా అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతానికి అయితే అధికారులు చెప్తున్నారు. దీంతో గ్రామాల్లో ఈ లంక గ్రామాల్లో కూడా గోదావరి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 32 లంక గ్రామాలు గోదావరి ఉధృతికి దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి, ఎలా ఉంది? మీరు ఎక్కడి నుంచి వెళ్తారు రోజు? ఇక్కడి నుంచి వెళ్తామండి. ఇప్పుడు ఈ అర్ధకాలం ఎలాగో బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. స్కూల్ పిల్లల కాడి నుంచి మొత్తం అందరూ కూడా మహా ఇబ్బందులు పడవలు ఎక్కడం అయ్యి మహా ప్రాబ్లం ఉంటుంది. ఇళ్ళలోకి వచ్చేద్దండి, ఇంట్లో టూర్ తిరిగేద్దండి. మాకు 55 అయితే భద్రాచలం, మేము బయట రాటకుండా ఇంకా అసలు నిశ్చేష వస్తువులు ఇంకా గవర్నమెంట్ ఏమన్నా పూసుకుంటే ఇంకా అంటే మా పనులు ఏం జరగవండి, ఇంకా అసలు మా పనులు ఏం జరగవు. ఇది మొత్తానికి అయితే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో నిండు కొండలా మారిందని చెప్పుకోవచ్చు. నార్మల్ రోజుల్లో ఇది రహదారి, ఆ గ్రామానికి ఈ గ్రామానికి వెళ్ళి ఇక్కడ తాత్కాలికంగా రహదారి ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడి నుంచే కూడా తమ పనులు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి అధికారులు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇటు భద్రాచలం దగ్గర కానీ గోదావరి దగ్గర కానీ మరింత ఈ భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి పెరిగితే మరింత ఇబ్బందులు పడతామని ఇటు స్థానికులు చెప్పిన పరిస్థితి. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా పరిస్థితి ఏర్పడింది. ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి అయితే సిచ్యువేషన్ అబ్జర్వ్ చేశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఎవరైతే ఇక్కడ లంక గ్రామాలు మునిగిపోతాయో వాళ్ళని పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఎవరైతే వాళ్ళు ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపు ఒడ్డుకు వెళ్లారు, ఇప్పుడు అది ఏదైతే ఎవరు వాళ్ళు ఉన్నారో వాళ్ళు గ్రామం నుంచి మళ్ళీ తిరిగి అటువైపు వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. దీనికి ఈ పడవలు కూడా లిమిటెడ్ గానే ఉంటాయి. ఈ లిమిటెడ్ పడవల్లోనే ప్రస్తుతానికి ఈ గోదావరి ఉధృతి మరింత ఎక్కువగా అవకాశం పెరిగే అవకాశం ఉండడంతో దానికి సంబంధించి కూడా ఇటు అధికారులు అప్రమత్తమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో
లంక గ్రామాలకు మరింత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ గ్రామస్తులు అపోతున్నారు ఏదైతే ఇప్పుడు ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర మరో ప్రమాద హెచ్చరిక గనుక జారీ అయితే గనుక ఖచ్చితంగా తమకు ఇబ్బందులు వస్తాయి గ్రామాల్లో కూడా వాటర్ వచ్చేసే పరిస్థితి ఉందని గ్రామస్తులు చెప్తున్నారు।